రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసి ముద్దై పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచాల్సి వచ్చింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొన్ని చోట్ల మామిడి తోటలు, మిరప తోటలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.